ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేందుకు వీలుగా ఈ రోజు జరగనున్న ఈ భేటీలో కలెక్టర్లు ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాల్లో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లోపాలపై చర్చించడంతో పాటు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రకటించిన 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకుని పోయే ప్రజాపాలన కార్యక్రమాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్లు సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు. ఆర్థిక సాధికారత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన 6 హామీల అమలుపై కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొంటారు. రైటుకి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు సచివాలయంలో. గత ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు తమ ప్రభుత్వంలో ప్రకటించిన 100 రోజుల 6 గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకుని పోయే ప్రజా పాలన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక పౌరుల వద్దకే ప్రజా పాలన అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రజా పాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ప్రజల నుండి వచ్చే సమస్యలను స్వీకరించేందుకు ప్రజాభవన్లో మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి కార్యాచరణను ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ముఖ్యంగా ఆర్థిక సాధికారత కల్పించడం, సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన 6 హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. నిరుపేదలు, అట్టడు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం జవాబుదారిగా ఉండేందుకు ఈ ప్రజా పాలనా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు దాదాపుగా 8 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులో రోజుకు 2 చొప్పున అధికారులతో కూడిన బృందాలు కూడా పర్యటిస్తాయి. ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులు విధులు పాల్గొనేలా కూడా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతో పాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటల నుండి దాదాపుగా 1 గంట వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా పాల్గొనున్నారు. అలాగే వివిధ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ 6 హామీలను అమలు చేసేందుకు కార్యాచరణను ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.